ఉచ్చరేడుపాల మండలంలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసు అధికారులు దొంగతనాలను నివారించేందుకు మీడియా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ హైమారావు మాట్లాడుతూ, ప్రజలు అత్యవసర సమయంలో ఓళ్లకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. తద్వారా LHMS అనే ఓ సిస్టమ్ లో ఇంటి దగ్గర అమరుస్తామని చెప్పారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే దాని ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందుతుందని, అంతేకాక తాము అమర్చే సీసీ కెమెరాలో కూడా దొంగలు రికార్డ్ అవుతారని, తద్వారా తమకు దొంగలను పట్టుకునేందుకు అది ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఇంటిలో ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నారు. తప్పనిసరిగా ఎవరినైనా తోడు పెట్టుకోవాలని సూచించారు. ఈ మధ్య కాలంలో మన దామర్మడుగు మరియు గుచ్చిరెడ్డిపాలెం, సాల్మాన్పురం ఈ ఏరియాలో చిన్న చిన్న దొంగతనాలు జరగడం జరిగింది. వాటిని నివారించే కార్యక్రమానికి కొన్ని సూచనలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దొంగతనాలను నివారించడానికి ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీగా కొంతమంది ఊరు వెళ్ళడం జరుగుతూ ఉంది. కారణం వాళ్ళకు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం వెళ్ళటం వలన తాళాలు వేసుకుని వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు, బంగారం కానీ వెండి కానీ డబ్బులు కానీ ఇంట్లో పెట్టుకుని ఎమర్జెన్సీకి వెళ్ళిపోతున్నారు. ఆ క్రమంలో ఆ ఇంటికి మానిటరింగ్ లేకపోవడం వలన దొంగతనం జరుగుతుంది. అదేవిధంగా ఈ దామరమడుగులో దొంగతనాలు జరిగినాయి. వాళ్ళు మాకు తెలియజేసినట్లయితే మేము LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ఆ కెమెరాని ఆ ఇంట్లో ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా చేసినట్లయితే ఎవరైతే ఆ విధంగా ఎమర్జెన్సీకి వెళ్ళే వాళ్ళు మాకు మమ్మల్ని సంప్రదించి LHMS మా ఇంట్లో పెట్టండి అని మమ్మల్ని అడిగినట్లయితే మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అక్కడ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సేఫ్గా ఎటువంటి దొంగతనం జరగకుండా మేము దాన్ని మానిటరింగ్ చేస్తాము. అలాంటి దొంగతనానికి పాల్పడినట్లయితే వెంటనే మాకు ఆ ఇంట్లో నుంచి కాల్ వస్తుంది. వెంటనే వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత పక్కన ఇళ్ళ వాళ్ళకి మనం ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దొంగతనాన్ని నివారించవచ్చు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎంతో కొంత ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకునే వాళ్ళు కనీసం సీసీ కెమెరాలు పెట్టుకోవడానికి వెనకడు చేస్తూ ఉంటారు. ఆ కారణం అనేది ఆ చిన్నదేలే, ఎందుకు అంత అవసరం ఏముందని అనుకుంటారు. కానీ దొంగతనం జరిగిన తర్వాత వస్తువులు బంగారం డబ్బులు పోయిన తర్వాత అప్పుడు బాధ వేస్తారు, కెమెరా పెట్టుకోలేదే, దొంగను పట్టుకోవడానికి వీళ్ళే అనేటువంటి పరిస్థితి ఏర్పడిందే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధపడకుండా దయచేసి గ్రామ ప్రజలకు మరి పట్టణ ప్రజలకు నా యొక్క విన్నపం, రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి కెమెరాలు పెట్టుకోండి. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు కంపల్సరీ కెమెరాలు పెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే పట్టణంలో ఉన్నారో వ్యాపారస్తులు ప్రతి షాప్కి కెమెరాలు పెట్టుకోవాలి. ఎందుకంటే దొంగతనం చేసేవాళ్ళు భయపడతారు, దొంగతనం చేసిన వాళ్ళు పట్టుబడతారు. కాబట్టి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. మా పోలీసు వారి తరపు నుంచి LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే దాన్ని మేము ఏర్పాటు చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. అది కెమెరా ఎవరైతే ఎమర్జెన్సీగా ఊరికి వెళ్తారో వాళ్ళు మమ్మల్ని సంప్రదించినట్లయితే ఆ కెమెరాని ఏర్పాటు చేసి ఆ ఇంటిని మేము మానిటరింగ్ చేస్తాము, పెట్రోలింగ్ చేస్తాము. అది ప్రజలందరూ గమనించాలి, ఈ అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా వేసవికాలం రావడం, కొంతమంది ఏంటంటే ఆరు బయట చల్లగా ఉంటుందని పండుకుంటూ ఉంటారు, ఇంటికి తాళం వేయకుండా పండుకుంటారు. అలాంటిది అలాంటివి మర్చిపోకుండా ఆరు బయట పండుకునే వాళ్ళు విలువైన వస్తువులే అని ఉన్నట్లయితే వాటిని భద్రపరచుకోవటం కానీ లేదా ముందుగా బ్యాంకుల్లో భద్రపరచుకోవటం కానీ చేయాలి. ఊరికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ ఎమర్జెన్సీలో వెళ్ళే టైంలో ఆ బంగారాన్ని కానీ డబ్బులు కానీ ఏవైతే ఉంటాయో వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర జాగ్రత్త పరచుకోవటం లేదా బ్యాంకులు పెట్టుకోవాలని మా యొక్క పోలీసు వారి తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ లేకపోతే మగవాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ చేసి అఘాయిత్యం చేయటం జరుగుతుంది.
అలాంటప్పుడు అలా అలా ఉన్నటువంటి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ వాళ్ళని సపోర్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళకి తగిన సెక్యూరిటీని కల్పించి ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలని కోరుకుంటున్నాను. లేదా మాకు ఇన్ఫామ్ చేసినా మేము వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం. దయచేసి ఇవన్నీ గమనించి సీసీ కెమెరాలు అనేది ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఈ టెక్నాలజీలో అది ముఖ్యమైన విషయం. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మా పోలీస్ తరపు నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సంబంధించి మా బుజ్జిరెడ్డిపాలెంలో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మా సిబ్బందిని తర్వాత తగిన చర్యలు తీసుకుంటాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ సైలెన్సర్స్ని రేజ్ చేస్తూ సైలెన్సర్ తీసి బాగా హార్ష్గా తర్వాత ర్యాష్గా వెహికల్స్ నడుపుతూ ఉన్నారు. అలాగే ఎవరైనా సరే నడిపినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి, చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఆ విధంగా చేయొద్దు. ఇన్ని రోజులు మనం కనిపించినటువంటి పిల్లల్ని ఆ విధంగా బైకిలిచ్చి ఆ విధంగా తిప్పినట్లయితే వాళ్ళకి జరగనేది ఏదైనా జరిగినట్లయితే బాధపడే తల్లిదండ్రులే. దయచేసి తల్లిదండ్రులని గమనించి పిల్లల్ని ఆ బైకులు నడిపే క్రమంలో జాగ్రత్త వహించాలని వాళ్ళందరూ వాళ్ళకి తెలియజేయాలని మా తరపు నుంచి పోలీసుల తరపు నుంచి తెలియజేస్తున్నాను.